ఈరోజు పొలిటికల్ అఫైర్స్ కమిటీలో మెంబర్స్ అందరం పవన్ కళ్యాణ్ గారితో పాటు దగ్గర దగ్గర రెండు మూడు గంటలు చర్చలు జరిగినాయి ఈ చర్చల్లో ముఖ్యంగా మూడు అంశాలు పవన్ కళ్యాణ్ గారు అన్నిటితో పాటు మూడు అంశాలు ఎక్కువగా మేము బాధపడుతుంది బాధాకరంగా ఉన్నది ఈ సాధారణ ప్రతి వ్యక్తికి ఏ విధంగా ఇబ్బందులు వస్తున్నాయి ఆ విషయంలో మేము ఎలాగ గవర్నమెంట్ తరపున అంటే ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా ఆ రోజుల్లో ఏది స్పందించలేదు ఇప్పుడు గవర్నమెంట్గా ఫామ్ అయ్యారు కానీ మేము ప్రతిపక్షంగా మాకున్నది ఒక సీట్ అయి అండి కానీ మా జనసేన అన్నది ఎంత బలం ఎంత ముందుకు వెళ్తున్నాం అని చూపించడమే మా ధ్యేయంగా ఒక ప్రతిపక్షంగా ఎవరు వాళ్ళు చేయనప్పుడుది ఇప్పుడు మేము చేసి చూపెడుతున్నాం ఒకటి కాదు మేమందరం జన సైనికులు ఒక లక్షల మీద ఉన్నాం మేమందరం కూడా ఏ విధంగా స్పందిస్తామనేది చెప్పడం జరుగుతుంది కాబట్టి మొట్టమొదటిగా ఇసుక విషయంలోకి వస్తే దీని గురించి పవన్ కళ్యాణ్ గారు ఇదేంటి స్టార్టింగ్ లే పర్సన్ లే పర్సన్కి ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు ఈరోజు కన్స్ట్రక్షన్స్ ఆగిపోయినాయి దానికి కారణం ఇసుక లేదు ఈ విషయంలో మనకి ఎక్కడ ప్రోగ్రెస్ ఉంది ప్రోగ్రెస్ అనేది లేదు ప్రోగ్రెస్ ఉంటే కదా స్టేట్లో ఎకానమీ ఉంటుంది ఎకానమీ చాలా వెనక్కి వెళ్ళిపోయింది దానికి కారణం నో ప్రోగ్రెస్ ఈ విషయంలోకి వస్తే కన్స్ట్రక్షన్స్ అన్ని చిన్న టెంట్ల దగ్గర నుంచి దేనికి కూడా మేము ఒక యాభై రూపాయలు బస్తా లెక్కలో ఉన్న రోజుల నుంచి ఈరోజు ఒక లారీ ఇసుక తీసుకురావాలంటే యాభై వేలు కట్టడం జరుగు ఇవ్వాల్సి వస్తుంది అంటే ఈ ఇంత అద్వానమైన స్థితి రావడానికి కారణం ఎవరిది ఎవరు దానికి ఇచ్చేస్తున్నారన్నది మనం ఫస్ట్ గమనించాల్సి ఉంది రెండో విషయంగా వస్తే లిక్కర్ది లిక్కర్ది వస్తే అప్పుడు సిండికేట్లు మాయమైపోయి మొత్తం ఇప్పుడు డైరెక్ట్ వైసీపీ సిండికేట్ అయిపోయింది ప్రతి ఇంటి దగ్గర ఒక వైసీపీ కార్యకర్తలు అంటే నేను డైరెక్ట్గా అంటున్నానని కాదు వైసీపీ నాయకులు కార్యకర్తలు వాళ్ళలోనే ఒక చిన్న షాప్స్ ఓపెన్ అయిపోయినాయి అక్కడనే ఊరు ఎంట్రన్స్లోనే ఉన్నాయి అక్కడే డైరెక్ట్గా సిండికేట్లు మాయమైపోయి డైరెక్ట్ షాప్స్ ఏదవుతున్నాయి దీనివల్ల వాళ్ళకి రిసోర్సెస్ పెరుగుతున్నాయి తప్పితే జరిగేది విడత విడతలుగా ఆపుతానన్నది ఈరోజు ఎక్కడికి వచ్చింది ఒక ఫుల్ స్టాప్ పెట్టబోయే బదులు దానికి చాలా ఫర్దర్గా ఎక్కడికో వెళ్ళిపోయింది సో ఇవన్నీ ఒకరి తర్వాత అన్యాయాలు అవుట్ సోర్సింగ్ చూస్తే ఎంప్లాయీస్ ఏం జరుగుతుంది మొత్తం ఒకప్పుడు జన్మభూమి టీడీపీలో ఎలా ఉందో ఇప్పుడు వాళ్ళ మొత్తం వైసీపీలో పనిచేసే కార్యకర్తలు నాయకులు వాళ్ళ వరకే వెళ్తుంది అంటే ఇది ఎక్కడ చూసినా గవర్నమెంట్లు ఒకరి తర్వాత ఒకళ్ళు మారుతున్నారు ఎవరు మనుషులు వాళ్ళు ఎవరు కార్యకర్తలు వాళ్ళు తప్పించి ప్రోగ్రెస్ ఆఫ్ ద సొసైటీ ప్రోగ్రెస్ ఆఫ్ ద స్టేట్ ఎక్కడ లేదు ఇది ఇవన్నీ గమనించి పవన్ కళ్యాణ్ గారు స్టార్టింగ్ విత్ మనం ఇప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేశాము నెక్స్ట్ మంత్లో నవంబర్లో ఎప్పుడో ఒక డేట్ అనౌన్స్ చేస్తారు అప్పుడు మేము విశాఖపట్నంలో మార్చ్ చేస్తున్నాం అగెయిన్స్ట్ ద గవర్నమెంట్ ఇసుక విషయంలో మనం చేసి ప్రతి ఒక్కరికి మేము సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ లే పర్సన్ది స్టార్టింగ్ విత్ చేయడం జరుగుతుంది ఈ విషయంలో అందరం కూడా ఒక యూనియన్గా ఒక కలెక్టివ్గా వెళ్ళి గవర్నమెంట్కి అక్కడ కూర్చున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పిలుపుతో ఒక్కసారి ఆయన ఏం చేస్తున్నారో గమనించాలని మా అందరి విజ్ఞప్తి అండి జనసేన పార్టీ మా అధ్యక్షుడు స్టేట్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ మెంబర్స్తో జనసేన పార్టీ ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సమావేశమైన విస్తృత స్థాయిలో సమావేశం జరిగింది అంటే చాలా విషయాల మీద చర్చిం చర్చించారు ముఖ్యంగా దీంట్లో చూసుకుంటే మనకి రాబోయే స్థానిక ఎన్నికల్లో మనం ఎలాగ ఎదుర్కోవాలి దాని వ్యూహాలు అన్నీ కూడా ఆలోచించినాము ఇంకా రాబోయే రోజుల్లో కూడా దాని దాని గురించి ఇంకా చర్చించి ఎలా ముందుకెళ్లాలని కూడా నిర్ణయిస్తాము అదేవిధంగా కమిటీస్ వేసే దాని గురించి కానివ్వండి గ్రామ గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీస్ వేసే దాని గురించి కూడా చర్చించాము అదేవిధంగా ఇప్పుడు చూస్తే మనకి ఇప్పుడున్న ప్రభుత్వం వైఎస్ఆర్సీ ప్రభుత్వం వాళ్ళు అవగాహన లేకుండా తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ఇబ్బందులు పడుతున్నారు ఆ పాలసీస్ మీద కూడా మేము డిస్కస్ చేసాము ముఖ్యంగా తీసుకుంటే మనకి శాండ్ పాలసీ శాండ్ పాలసీ వల్ల కేవలం భవన నిర్మాణ కార్మికులే కాదు ఎంతోమంది కూడా నష్టపోయినారు దాదాపు ముప్పై లక్షల నుంచి నలభై లక్షల మంది రోడ్డు మీద పడిపోయినారు అంటే వాళ్ళంతా కూడా భవన నిర్మాణ కార్మికులు కూడా రోజు కూలీలు అంటే రెక్కాడందే డొక్కాడని లాంటి పరిస్థితుల్లో వాళ్ళు కూడా రోడ్ల మీద పడున్నారు వాళ్ళకి అండగా నిలబడ్డానికి కూడా ఈరోజు చర్చించాము ఈ భవన్ నిర్మాణ కార్మికులు ఒకటే కాకుండా ఇసుక శాండ్ పాలసీ అవగాహన లేకుండా తీసుకున్న శాండ్ పాలసీ వల్ల ట్రాక్టర్లకి ఇన్స్టాల్మెంట్లు కట్టుకున్న వాళ్ళు కూడా ఈరోజు రోడ్ల మీద పడున్నారు అదే అదేవిధంగా మధ్యతరగతి వాళ్ళు ఇల్లు కట్టుకోలేకుండా కూడా అంటే కాస్ట్ ఎస్కలేషన్ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారని దాని మీద కూడా డిస్కస్ చేశాము రాబోయే రోజుల్లో కూడా ఈ భవన్ నిర్మాణ కార్మికుల కోసం వైజాగ్లో ఒక లాంగ్ మార్చ్ పెట్టుకుంటామని నిర్ణయించాము అందరి కోసం అందరికీ అండగా ఉండేదానికోసం అతి త్వరలో మేము వైజాగ్లో లాంగ్ మార్చ్ నిర్వహిస్తున్నాము అదేవిధంగా తీసుకుంటే ఇంకొక పాలసీ వల్ల లిక్కర్ పాలసీ వల్ల వాళ్ళు తీసుకుంటున్న లిక్కర్ పాలసీ కేవలం అది వైఎస్ఆర్సిపి కార్యకర్తలకి నాయకులకే లాభపడుతుంది వాళ్ళు మద్య మద్యపాన నిషేధం చేస్తామని చెప్పారు కానీ మద్యపాన నిషేధం చేయకుండా కేవలం వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు వాళ్ళు వాళ్ళ జోబీలు నింపుకునేటట్టే ఉన్నాయి ఈరోజు చూస్తే వైన్ షాపులన్నీ కూడా పొద్దున లెవెన్ ఓ క్లాక్ నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు పెడుతున్నారు కానీ దాని ముందర దాని తర్వాత అంతా కూడా బ్లాక్లో మద్యాన్ని అమ్ముకుంటున్నారు అవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు జోబీలోకి వెళ్తున్నాయి అదేవిధంగా మద్యం మీద కూడా విపరీతంగా రేట్లు పెంచేస్తున్నారు అంటే అంతకుముందు మిగిలించుకొని ఏదో వంద రూపాయలు రెండు రెండు వందలు ఇంట్లో ఇచ్చేవాళ్ళు అంటే మద్యానికి అలవాటు పడిన వాళ్ళు అలాంటిది ఇప్పుడు రెండు వేలు మూడు వేలు అంటే ఎక్కువ చేసి అప్పులు చేసేస్తున్నారు వాళ్ళ ఆ విధానం వాళ్ళు తీసుకుంటున్న విధానము సరిగ్గా లేదని దాని మీద కూడా ప్రశ్నించబోతున్నాము అదేవిధంగా చూసుకుంటే మనకి రాబోయే రోజుల్లో కూడా జనసేన పార్టీని ఎలా బలోపేతం చేసుకోవాలి ఎలాగ గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఎలా బలోపేతం చేసుకోవాలి విషయం కూడా మనం ఈరోజు చర్చించేము రాబోయే రోజుల్లో ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీ కూడా మనం విజయవాడలో సమావేశాలు ఏర్పాటు చేస్తాము అందరికీ అండగా ఉండేటట్టు మన జనసేన పార్టీ ఉంటుందని చెప్పి ఎందుకంటే ఈ మధ్య చూస్తే మనకి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని దాదాపు రెండు లక్షల మందిని తొలగించారంటే ఇక్కడ తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ఎలాగైతే ఆర్టీసీలో నలభై ఎనిమిది వేల మందిని తొలగించారు అదేవిధంగా మనకు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ చేసుకునే ఎంప్లాయీస్ అందరినీ కూడా దాదాపు రెండు లక్షల మందిని తీసేశారు వాళ్ళంతా కూడా రోడ్డు మీద పడిపోయినారు అంటే వైఎస్ఆర్సీపీఓ నాయకులు చెప్పినట్టు ఏదో మేము రెండు లక్షలో నాలుగు లక్షల మంది గ్రామ వాలంటీర్లు సెక్రటరీ ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు కానీ ఎంతమంది వాళ్ళు తీసుకుంటున్న అవగాహన లేని నిర్ణయాలు వల్ల ఎంత లక్షల ఎన్నో లక్షల మంది రోడ్ల మీద పడిపోతున్నారు దాని గురించి మాట్లాడటంలో కేవలం శాండ్ పాలసీ వల్ల భవన నిర్మాణ కార్మికులే కొన్ని ముప్పై లక్షలు నలభై లక్షల మంది రోడ్ల మీద పడిపోయినారు అవుట్ సోర్సింగ్ ఈ టెంపరీ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు కూడా రెండు లక్షల మంది ఈరోజు రోడ్ల మీద పడిపోయినారు దీని మీద కూడా సమాధానం చెప్పాలి వాళ్ళ కోసం కూడా అండగా ఉండడానికి మేము కూడా ఏదో ఒక విధి విధానాలు తీసుకొని వచ్చి వాళ్ళకి అండగా ఉండేదానికి ఏదో ఒక దీక్ష చేయాలని చెప్పి కూడా ఈరోజు పార్టీలో నిర్ణయించుకున్నాం రాబోయే రోజుల్లో కూడా విజయవాడలో దీని గురించి సుదీర్ఘంగా చర్చించి ముందరికి ఒక ఎజెండాతో వెళ్తామని చెప్పి చెప్పుకుంటున్నాం జై హింద్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి